అండ్ ఇంకోటి ఏంటంటే, శేఖర్ బాషా గారు ఒక 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 పోరాటం చేస్తున్నారు అని చెప్పేసి. ఏంటి అంటే పోరాటం, సో మగవాళ్ళని అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నట్లయితే, సో అమ్మాయి అబ్బాయిని ప్రేమించి విడిపోవాలంటే, అమ్మాయి వద్దు అనుకుంటే మగవాడు ఏం చేయలేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. ఇన్ కేస్ ఒకవేళ అబ్బాయి వద్దనుకుంటే మాత్రం అబ్బాయి మీద కేసు పెట్టొచ్చు, లేకపోతే ఎలాంటి సెక్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, 10 ఏళ్ళు జైలు శిక్ష కూర్చోబెట్టచ్చు, ఇవి ఉన్నాయి. సో ఇటు వరకేనా ఏంది అసలుకి దీంట్లో అని విన్నాం. మేము ఒక్క న్యాయమే కాదు శ్యామ్, న్యాయ చట్టపరమైన సెక్షన్లతో పాటు పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరుతో పాటు సమాజం వ్యవహరిస్తున్న తీరు అండ్ మీడియా వ్యవహరిస్తున్న తీరు, ఈ నాలుగింటిని మనం చూడాలి. సపోజ్ ఇదంతా పక్కన పెట్టే, చట్టం న్యాయం అన్ని పక్కన పెట్టే, ఒక ఊరు ఒక పంచాయతీ దాంట్లో నువ్వు ఒక అమ్మాయి ప్రేమించుకున్నారనుకున్నావు, ఓకే, ఒక అనొక టైంలో నువ్వు ఏదో నీ కారణాల వల్ల తప్పుకున్నావు, రిలేషన్ మనకు వద్దు నా వల్ల కాదు నేను వెళ్ళిపోతున్నానని చెప్పి తప్పుకున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి రోడ్లో నిలబడి పంచాయతీకి వచ్చి పంచాయతీ పెట్టింది, వీడు నన్ను మోసం చేశాడు, చూడండి ఇదిగో మీ ఇద్దరం కలిసి తిరిగి, అవును తిరిగిన మాట వాస్తవమే, ఇద్దరం కలిసి సంసారం కూడా చేసాం కొన్నాళ్ళు అది కూడా వాస్తవమే అయి ఉండొచ్చు, బట్ తర్వాత ఏదో జరిగింది ఇద్దరు నేను విడిపోదాం అనుకున్నాను, సో నువ్వు అన్యాయం చేసావు రండి లోపల నాలుగు పేకండి లేకపోతే చచ్చినట్టు నువ్వు పెళ్లి చేసుకోవాలి అమ్మాయిని మోసం చేసావు కాబట్టి, ఇదే రివర్స్లో జరిగితే అమ్మాయి నిన్ను మోసం చేసింది వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళావు ఫస్ట్ పంచాయతీ దగ్గరికి, సార్ నన్ను ఈ అమ్మాయి మోసం చేసింది, పొరా పక్కకి అమ్మాయి మోసం చేయడం ఏంటరా. సో బేసికలీ ఇది సమాజం నుంచే మారాలి. అరే ఫస్ట్ వినండి, మగాడికి ఒక మనసు ఉంటుంది, వాడికి ఒక ప్రాణం ఉంటుంది, వాడికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, అంత నీచం కాదు కదా మగాడు, కుక్కతో సమానమా, మగాడు వెళ్ళి అడిగితే అంత లోకువా, అదే నా పాయింట్. వాడికి ఒక మనసు ఉంటుంది, వాడికి ఒక హత్య అవుతాడు ఒకవేళ వెళ్ళిపోతే, ఆవిడ పడే బాధ కన్నా నిజంగా చెప్పాలంటే మగాడు ఎక్కువ బాధపడతాడు. సో నేను అనేది అదే, మగాళ్ళకి సమాజంలో ఫస్ట్ అన్యాయం జరుగుతుంది, తర్వాత ఇక అక్కడి నుంచి వచ్చేద్దాం పోలీస్ వ్యవస్థకి వెళ్దాం. ఓకే, పోలీసు దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి, సార్ ఆ అమ్మాయి నన్ను ఇన్నాళ్ళు వాడుకున్న మాట నేను ఎవరైనా అబ్బాయి అన్నా అమ్మాయి అన్నా తప్పే, వాడుకుంది అనేది ఒక భాషలో మగాళ్ళ విషయంలో ఎలా కరెక్ట్ అవుతుందంటే, నీతో హోటల్స్కి టూర్లకి అన్నిటికీ తిరిగేసి బాగా డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి ఒక రోజున నీకు నాకు తూచి నాకు ఇంకా బెటర్ సంబంధం వచ్చింది వచ్చి అని చెప్పి వెళ్ళిపోయింది అనుకో, సో అప్పుడు నువ్వు వాడుకుంది అనడంలో ఒక అర్థం ఉంది. ఏమిటి, నీ డబ్బులు వాడుకుంది, టైం కాదు, నీ డబ్బులు నీ టైం వాడుకుంది అనేది నువ్వు చెప్పచ్చు. అలా కాకుండా మీరిద్దరు కలిసి కాపురం చేయడమో సంసారం చేయడమో దాన్ని వాడుకుంది అనడం అనేది చాలా తప్పు. అది ఎందుకంటే నువ్వైనా అమ్మాయి అయినా అనడం తప్పు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఇష్టపూర్వకంగా గడిపిన క్షణాలు అవి, వాటిని నువ్వు వాడుకున్నావు అన్నావు అంటే అది నా దృష్టిలో ప్రాస్టిట్యూషన్తో సమానం. ఇప్పుడు ఎందుకంటే వాడుకోవడం అంటే ఏంటంటే నాకు ఇష్టం లేకపోయినా నా ఏదో ఒక లబ్ధి పొందుతున్నావు అని చెప్పి చూపించావు కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను, నీకు ఆ సుఖాన్ని ఇచ్చాను, నీకు సుఖాన్ని ఇచ్చాను, నేను సుఖాన్ని తీసుకోవాలా అంటే నువ్వు దాని అర్థం ఏంటి, నీకు నేను సుఖాన్ని ఇచ్చాను నీ దగ్గర నుంచి నేను సుఖాన్ని తీసుకోలేదు అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ప్రేమలో లేవని. నిజంగా ప్రేమించుంటే ఇద్దరు సుఖపడతారు, అయిపోయిన తర్వాత నువ్వే నన్ను వాడుకున్నావు అనడం అనేది వాళ్ళు చేసిన కరెక్ట్ కాదు నువ్వు చేసిన కరెక్ట్, వాడుకున్నావు అంటే వేరే రకంగా వాడుకున్నాడు, డబ్బుల కోసం వాడుకున్నాడు ఇలాంటివి చెప్పు మెటీరియల్ థింగ్స్, బట్ మనసు శరీరం వీటి గురించి అంటే ఎస్పెషల్లీ శరీరం గురించి మాట్లాడినప్పుడు అది ఖచ్చితంగా ఆ కేటగిరీలోకి వెళ్తుందని నా ఉద్దేశం. ఓకే, సో ఇక్కడ అబ్బాయి వెళ్ళి కేసు పెడితే కేసు పెట్టడానికి ఛాన్సే లేదు, పెట్టినా కూడా నువ్వేం పెట్టచ్చు, డబ్బులు వాడుకుంది అనేవి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చూపించి ఆ రకంగా కేసు పెట్టచ్చు. అరే డబ్బులు పోతే పోయినా, డబ్బులు కాదు మనసు చాలా ఇంపార్టెంట్, పగిలిపోయింది మనసు, కొంతమంది 5-10 ఏళ్ళు తేరుకోలేరు, కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు అమ్మాయి వెళ్ళిపోయింది, ఎన్ని చూడట్లేదు శ్యామ్ మనం, వీళ్ళు ఎవ్వరికీ సమాధానం చెప్పదు మన చట్టం, కానీ అదే అమ్మాయి వెళ్ళి వీడు నన్ను మోసం చేశాడంటే వాడిని పట్టుకొని వస్తారు, వాడికి 493 అని పెడతారు, ఆ అమ్మాయి అంటే నిజంగా ప్రూవ్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా ఫస్ట్ పోలీస్ స్టేషన్ మీడియా అయితే హడావిడి చేసేస్తుంది మగాడికి జరిగిన ఇది, నువ్వు నిజంగానే అమ్మాయితో ఉండుండొచ్చు, అమ్మాయితో సంసారం చేసి ఉండొచ్చు, బట్ ఏదో కారణాల్లో నువ్వు విడిపోయి ఉండొచ్చు. ఇదే దీన్ని మగాడికి జరిగితే ఒక రకంగా, ఆడదానికి జరిగితే ఒక రకంగా బిహేవ్ చేస్తుంది ఈ సమాజం, చట్టం, పోలీస్ ఇవన్నీ కూడా. ఇది మారాలి అనేది నా పోరాటం.